హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మాయి హెల్దీ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు సాల్ట్ బిస్కెట్స్ ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షెట్ చేసుకోబోతున్నాను ఇవి మామూలుగా మనకి బయట దొరికే ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్స్ ఉంటాయి కదండీ సేమ్ అలానే ఉంటాయి ఇంకా మనం మామూలుగా బిస్కెట్స్ని అయితే బేక్ చేస్తూ ఉంటాం కదా వీటికి అలా ఏం అవసరం లేదండి కేవలం పదే పది నిమిషాల్లో ఈ బిస్కెట్స్ని మనం తయారు చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ అయితే ఈవినింగ్ టైం టీలోకి మంచి కాంబినేషన్ అండి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతాయి మరైతే ఈ బిస్కెట్స్ని ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి కానీ గోధుమ పిండితో అంత టేస్టీగా రావండి ఇప్పుడు ఇందులోనే ఒక చిటికడు బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కానీ లేదంటే షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండికి ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా ప్రెష్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక పావు టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ కానీ ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్క నుంచి పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి పిండి అనేది బాగా సాఫ్ట్గా అయి ఉంటుంది మళ్ళీ ఒక వన్ మినిట్ పాటు ఇలా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి బిస్కెట్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బాల్ లాగా చేసుకొని చపాతీ చపాతీపీటి మీద కొద్దిగా పొడి పిండిని స్ప్రెడ్ చేసుకొని మనం చపాతీలు ఏ విధంగా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి ఇది మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ తిక్కుగా ఉండకూడదండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి అందుకోసం ఈ ఎడ్జెస్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా నాలుగో వైపులా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా దీన్ని తీసేసి మళ్ళీ సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా మళ్ళీ చిన్న చిన్న స్క్వేర్ షేప్లో వీటిని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫోర్క్ సహాయంతో ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా నేను మూడు లైన్స్ పెట్టానండి ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత చూడండి వీటిని చిన్నగా తీసేసుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది పూర్తిగా వేడెక్కాకే మనం ఒక్కొక్కటిగా వీటిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడ చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాల్ట్ బిస్కెట్స్ రెడీ అయిపోతాయి మీకు ఈ షేప్ నచ్చలేదు అనుకుంటే మీరు ఇంకో పద్ధతిలో కూడా కట్ చేసుకోవచ్చండి అది ఎలానో కూడా చూపిస్తాను ఇలా రౌండ్గా ఉండే గ్లాస్ని కానీ లేదంటే ఒక బౌల్ని కానీ తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మునుపటిలాగే దీనికి ఇలా హోల్స్ పెట్టుకొని వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీ ఈ బిస్కెట్స్ చేసుకోవడం చాలా తక్కువ సమయంలో అయిపోతాయి ఇంకా ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనం సాల్ట్ ఇంకా షుగర్ యాడ్ చేసాం కదా ఆ రెండు ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి మరి అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్